ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్ చాలామంది వెళ్తుంటారు, దాదాపు దానికి సంవత్సరాలు కూడా డెడికేట్గా అయిపోతుంటారు. ఆ ఇష్యూని ఎలా మీరు షార్ట్అవుట్ చేస్తున్నారు? ఒకటి, రెండోది రెండు కాలు పడవ మీద ప్రయాణం చేస్తారు, ఒకటి ఉద్యోగం ఉండాలి, రెండు ఇది చదువుకుంటారు, ఈ రెండింటిలో ఎప్పుడైనా మీకు ఒత్తిడి వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఎస్, సో ఫస్ట్ మీరు అన్నట్టు యూపీఎస్సీ అనేది మ్యారథాన్ అండి. సో ఒక జర్నీ, ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేసిన వాళ్ళకి ఇది 2-2.5 ఇయర్స్ ఆఫ్ జర్నీ ఉంటుంది. సో నాకు ఇది 3 ఇయర్స్ ఆఫ్ జర్నీ, 2021 జనవరి నుంచి 2024, సో మోర్ దెన్ 3 ఇయర్స్ ఆఫ్ జర్నీ నాది. సో నేను ఎప్పుడు ఒకటేంటంటే నేను ఎప్పుడు చాలా ప్లానింగ్లో ఉంటానండి. సో నా ఫస్ట్ అటెంప్ట్కి కూడా సో నాకు 1.5 ఇయర్ టైం ఉంది. సో లాంగ్ టర్మ్ ప్లాన్, సో నేను ఎప్పటి వరకు ఏది కంప్లీట్ చేయాలి, అండ్ మీడియం టర్మ్ ప్లాన్, షార్ట్ టర్మ్ ప్లాన్ వేసుకునేవాడిని. సో ప్లానింగ్తోని సో చిన్న చిన్న గోల్స్ అండి. సో ఎట్లా అంటే ఒకటేసారి మౌంటైన్ ఎక్కడం కన్నా సో చిన్న చిన్న టైనీ స్టెప్స్, 1 స్టెప్ ఎట్ ఏ టైం అనే దాని మీద ఫోకస్ చేస్తాను. అండ్ ఎప్పుడు ఇది ఒక ప్రాసెస్ లాగా తీసుకున్నాను. సో యూపీఎస్సీ క్రాక్ చేయాలి, సో దానికి చేయాలంటే మనం ఏం ప్రాసెస్ ఫాలో అవ్వాలి, సో డే బై డే, సో 1 డే ఎట్ ఏ టైం, సో సిలబస్ కంప్లీట్ చేయడము, మనం కొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకోవడం. సో స్కిల్స్ ఇన్ ద సెన్స్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అండ్ ఒక బ్రాడ్లీ థింకింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్. సో ఈ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. సో చదవడంతో పాటు ఈ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి దాని మీద ఫోకస్ చేస్తాను. అండ్ షార్ట్ టర్మ్ గోల్స్ అండి. సో అందుకే ఎంత పెద్ద జర్నీ అయినా సో లాంగ్ అనిపించలేదు, బికాస్ షార్ట్ టర్మ్ ఒక 1 డే ఎట్ ఏ టైం, ఒక ప్రాసెస్ మీద ఫోకస్ చేశాను కాబట్టి సో అది అయిపోయింది. అండ్ సెకండ్ థింగ్, విత్ జాబ్ చేయడం చాలా టఫ్ అండి, నేను ఒప్పుకుంటాను. చాలాసార్లు స్ట్రెస్ కూడా వస్తుంది. సో బట్ నా ఫస్ట్ థాట్ ప్రాసెస్ ఎలా ఉండే అంటే, దీస్ ఆర్ ద థింగ్స్, ఇప్పుడు నేను జాబ్ చేసుకుంటే చేయాలి, సో ఇది నేను లిమిటేషన్ లాగా ఫీల్ అవ్వను. సో ఉన్న టైమ్ నేను ఫోకస్ చేస్తాను, అండ్ డైలీ 4-5 అవర్స్ స్పెండ్ చేసేవాడిని. అండ్ సెకండ్ థింగ్, వీకెండ్స్లో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడిని, అండ్ ఎప్పుడు బ్రేక్ కావాలంటే అప్పుడు బ్రేక్ తీసుకునేవాడి అంత. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, సో నార్మల్గా 1 ఇయర్ ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, సో నాకు టైం అనేది లిమిటేషన్. సో నేను కొంచెం ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను, నా ఒక అటెంప్ట్ ఇచ్చే ముందు. నేను 2021లో స్టార్ట్ చేసి 2021 అటెంప్ట్ ఇవ్వలేదు, 2022 ఇచ్చాను. సో కాంప్లియన్స్గా ప్రిపేర్ అవుదాము. సో టైం అనే ఫ్యాక్టర్ని లైక్ నల్లిఫై చేశాను. అండ్ సెకండ్ థింగ్, సో నేను 2022 అటెంప్ట్లో ఇచ్చినప్పుడు సో చాలా స్ట్రెస్ ఉండేది ప్రిపరేషన్, ఎందుకంటే ఏమవుతుందంటే చాలాసార్లు సో యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది చాలా స్ట్రెస్ఫుల్ అండి, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ న్యూ లెర్నింగ్. సో మళ్ళీ కాంపిటేటివ్, వెన్ ఎవర్ వీ థింక్ ఆఫ్ కాంపిటీషన్ చాలా స్ట్రెస్ వస్తుంది. సో ఈ ఫ్యాక్టర్ వల్ల, ఈ స్ట్రెస్ వల్ల అప్పుడు వర్క్ ఎఫెక్ట్ అవుతుంది. ఒకవేళ వర్క్ ఎఫెక్ట్ అయిన దాని వల్ల అప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది చాలా ఉండే అండి. దాన్ని బ్యాలెన్స్ చేసుకున్నారా మీరు? చాలా బ్యాలెన్స్ చేసుకున్నాను. సో ఎట్లా బ్యాలెన్స్ చేసుకున్నా అంటే, నాకు చాలా హెల్ప్ కూడా ఉందండి. సో లైక్ నేను క్వాల్కమ్ అనే కంపెనీలో పనిచేస్తున్నాను. సో మా మేనేజర్ సతీష్ అని ఉంటారు. సో నేను తనకి ముందే చెప్పాను, సార్ లైక్ నా ఆస్పిరేషన్స్, నేను ఇట్లా అనుకుంటున్నాను, ఐ వాంట్ టు గివ్ 1 or 2 ఆనెస్ట్ అటెంప్ట్స్, నేను సాటిస్ఫై అయ్యే వరకు ఇస్తాను అని చెప్పాను. సో ఈ ఆల్సో కైండ్ ఆఫ్ హెల్ప్ఫుల్, చాలా హెల్ప్ చేసేవారు, అంటే వేరెవర్ హీ కెన్ డూ. సో కొంచెం సపోర్టివ్ సిస్టమ్ కూడా, ఒక నాకు చాలా సపోర్ట్ సిస్టమ్లా కూడా ఉండేవారు. సో ఈ సపోర్ట్ ఉండడం కొంచెం తేలికైందండి ప్రిపరేషన్ జర్నీలో. ఈ టైం ఫ్యాక్టర్స్ ఎవ్రీథింగ్ ఓవర్ ద టైమ్ నల్లిఫై అయిపోయాయి, ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు చాలా టైం కావాలి. సో నేను వెన్ ఎవర్ ఐ కేమ్ ఫర్ 2023 అటెంప్ట్, ఆల్రెడీ ప్రిపరేషన్ జర్నీలో నేను 2-3 ఇయర్స్ ఉన్నాను. సో అప్పుడు నాకు టైం పెట్టడం కన్నా నేను చేసిన మిస్టేక్స్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకునే దాని మీద రివిజన్, సో రివిజన్ చేసుకోవడము, నేను ఏం మిస్టేక్స్ చేశాను 2022లో, 2023లో ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఇంప్రూవింగ్ ఫ్యాక్టర్ మీద ఉండేది. సో అప్పుడు మోర్ దెన్ టైమ్ మనకు కావాల్సింది ఫోకస్. సో అలా, సో నేను నా థాట్ ప్రాసెస్ కూడా ఎలా చేంజ్ అయిందంటే, ఇది వితిన్ 3 ఇయర్స్లో ఫస్ట్ జాబ్ని లయబిలిటీలా ఫీల్ అయ్యేవాడిని. అంటే నాకు జాబ్ ఉంది, సో అందుకే టైం దొరకట్లేదు అని ఒక లయబిలిటీలా ఫీల్ అయ్యేవాడిని. బట్ ఒక స్టేజ్ వచ్చాక ఏమైందంటే, జాబ్ అనేది నాకు అసెట్లా ఫీల్ అయ్యాను యూపీఎస్సీ జర్నీలో. సో ఎందుకంటే నాకు బ్యాకప్ ప్లాన్ ఉంది, ప్లాన్ బి ఉంది, అండ్ సో జాబ్ వల్ల నాకు చాలా ఎక్స్పోజర్ వస్తుంది డైలీ. చాలా మందిని మీట్ అవ్వడము, చాలా మందితో మాట్లాడడం వల్ల ఎక్స్పోజర్ వస్తుంది. దట్ కైండ్ ఆఫ్ హెల్ప్స్ ఫర్ ఇంటర్వ్యూ ఆల్సో. యూపీఎస్సీ ఇంటర్వ్యూ కూడా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే చాలా ఎంతమందితో ఇంటరాక్ట్ అయ్యి ఎంత బ్రాడ్ మైండెడ్ ఉంటుందో హెల్ప్ అవుతుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, యూపీఎస్సీ అనేది చాలా అన్సర్టెన్ గేమ్ అండి, అండ్ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ చాలా తక్కువ.
ఇప్పుడు లైక్ మనకి ప్రిలిమ్స్ మెయిన్స్లో 7 పేపర్స్ ఉంటాయి, ఇంటర్వ్యూలో ఏ పేపర్లో కొంచెం తక్కువ వచ్చినా బికాస్ ఆఫ్ సమ్ అవర్ పర్ఫార్మెన్స్ లేకపోతే బ్యాడ్ ఫేట్ మనల్ని లైక్ అవుట్ ఆఫ్ ద లిస్ట్ తోసేస్తుంది అండి. సో ఈ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఇంత అన్సర్టెనిటీ మధ్యలో ఒక సర్టెన్ జాబ్ ఉండడం బెటర్ అని సో మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఈ 2023 అటెంప్ట్కి. సో అప్పుడు స్ట్రెస్ లేకుండే నాకు రాదర్ దెన్ ఐ ఎంజాయిడ్ ప్రిపరేషన్, ఐ ఎంజాయిడ్ వర్క్. సో అట్లా రెండు బ్యాలెన్స్ చేసుకున్నాను. సాధారణంగా వీకెండ్ వచ్చిందంటే సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటారు. మీలాంటి వాళ్ళు అంటే మీ ఏజ్ గ్రూప్ అది, మరి అటువంటి ఇప్పుడు పార్టీలకి విధంగా ఏమలేదు? లేదు, నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు నేను కూడా లైక్ వీకెండ్స్ వస్తే లైక్ ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళడం లేకపోతే నార్మల్ ట్రిప్స్కి వెళ్ళడము అవన్నీ ఉండేవి యూపీఎస్సీ ప్రిపరేషన్లో. వన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక సో ఇవన్నీ సాక్రిఫైసెస్ చేశాను. సో లైక్ నో పార్టీస్, సో లైక్ బయటికి వెళ్ళడము, ఫ్రెండ్స్తో సోషలైజ్ అవ్వడము, కొత్త ఫ్రెండ్స్ని మీట్ అవ్వడము కూడా ఏం లేవండి. అంటే ఐ వాజ్ కాన్షియస్. ఎట్లా అంటే లైక్ నేను ఇది చేద్దాం అనుకున్నాను, మేబీ ఒక 2 అటెంప్ట్స్ ఇస్తాను హానెస్ట్గా. దిస్ సోషల్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ గెట్ బ్యాక్ అగైన్. ఇప్పుడు యూపీఎస్సీ క్రాక్ చేయకుండా నాకు గెట్ బ్యాక్ వస్తాను. సో ఇది ఒకటి. అండ్ సెకండ్ థింగ్, పార్టీస్కి అట్లా వెళ్ళకపోయేవాడిని, బట్ నా ఫ్రెండ్స్తో మాత్రం నా క్లోజ్ ఫ్రెండ్స్తో ఉంటారండి, కొంత కాలేజ్ ఫ్రెండ్స్, ఆఫీస్ ఫ్రెండ్స్ అండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, వాళ్ళతో మాత్రం రిలేషన్ అలానే ఉండేది. అండ్ సో వాళ్ళతో లైక్ వీకెండ్స్ వచ్చినా లైక్ వాళ్ళతో వాళ్ళతో వెళ్ళి ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసి వచ్చేవాడిని, మైండ్ రిలాక్స్ చేసుకున్నా, రిలాక్స్ చేసుకునేవాడిని. అండ్ దే ఆర్ లైక్ చాలా ఒక బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ అండి ఫ్రెండ్స్. సో వాళ్ళతో మాట్లాడడము లైక్ వాళ్ళు కొంచెం చీరప్ చేసేవాళ్ళు అండ్ సో ఒక జాలీగా ఉండేది ఎన్వైర్న్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఎట్లా అంటే సో చాలామంది ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు కాలేజ్ నుంచి ఫ్రెండ్స్, సో 10 ఇయర్ డెకేడ్ లాంగ్ ఫ్రెండ్షిప్. సో ఇలా ఉంటుంది, మనకి వాళ్ళకి మొత్తం తెలిసి ఉంటుంది. సో ఒక బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్. అండ్ ఒకటి ఏంటి చెప్పగలుగుతానంటే యూపీఎస్సీ జర్నీలో నా రోల్ ఎంత ఉందో నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ రోల్ కూడా అంతే ఉంది నేను క్రాక్ చేయడానికి. బికాస్ వాట్ ఐ బిలీవ్ ఈజ్ ఇంత పెద్ద, ఇందాక మీరు అన్నట్టు పెద్ద జర్నీ మన ఒక్కరితో కాదండి ఇది, ఎందుకంటే ఇది ఓన్లీ నాలెడ్జ్ టెస్ట్ కాదు. అపార్ట్ ఫ్రమ్ నాలెడ్జ్ టెస్ట్ చాలా టెస్ట్ చేస్తుంది, మోరల్ సపోర్ట్ కూడా కావాలి. మోరల్ సపోర్ట్ కావాలి, ఎందుకంటే చాలా టైమ్స్ మనకు ఒక మెంటల్ స్ట్రెంగ్త్ కావాలి, ఒక జర్నీ వితౌట్ ఎనీ హర్డిల్స్ మనం ముందుకెళ్ళాలి. సో ఇట్ టేక్స్ ఏ లాట్ అండ్ మనం ఒక్కరం చేయడం చాలా కష్టం. అండ్ ఇన్ దిస్ జర్నీ ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ సపోర్టింగ్ ఫ్యామిలీ, సపోర్టింగ్ ఫ్రెండ్స్ అండ్ సపోర్టింగ్ మేనేజర్ ఎట్ ఆఫీస్. సో ఇంత పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ నా చుట్టుపక్కల ఉంది కాబట్టి నేను ముందుకెళ్ళాను. సో లేకపోతే జాబ్ చేసుకుంటే ఇంత స్ట్రెస్లో అయ్యేది కాదు. సాధారణంగా సత్యం కిరణ్ గారు, ప్లాన్ బి మంది ఉన్న తర్వాత కొంతమందికి ఇది రాకపోతే ఏముందిలే మన ప్లాన్ బి ఉంది కదా అంటే కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఎప్పుడైనా వచ్చిందా మీకు మనసులో అక్క ఈ 2 సంవత్సరాల్లో? చాలాసార్లు అనిపించేదండి, అంటే లైక్ అంటే సో ఇప్పుడు నేను రాలేదంటే ఐ విల్ బి లయ్యింగ్, ఎందుకంటే ఆల్రెడీ మంచి జాబ్ ఉంది. సో ఇంత ఇప్పుడు ఆల్రెడీ ఇంత చాలా కష్టమయ్యేది ప్రిపరేషన్. సో చాలాసార్లు మైండ్లో వచ్చింది, ఇప్పుడు ఇంత స్ట్రెస్లో ఉన్నప్పుడు వచ్చేది, బట్ వెన్ ఐ థింక్ క్లియర్లీ మంచి అయిపోయాక స్ట్రెస్లో మంచి కామ్గా ఆలోచిస్తే అదేం లేదండి. సో ఆల్రెడీ నాకు ఒక ఉంది, ఇది నేను చేయాలనుకుంటున్నా. సో ఇది నా బిగ్గర్ ఆస్పిరేషన్, జస్ట్ ఒక నార్మల్గా ఒక ఫీల్డ్లో జాబ్ కన్నా ఒక పెద్ద రోల్, పెద్ద మ్యాండేట్, పెద్ద ఇంపాక్ట్ ఉన్న దానికి వెళ్తాననుకుంటున్నా. సో ఇట్ టేక్స్ ఎ లాట్. సో నేను దాన్ని ట్రై చేద్దాం అంతే అని పెట్టుకున్నానండి. అండ్ నేను ఇంకొకటి హానెస్ట్గానే స్టార్ట్ చేసినప్పుడు 2 or 3 అటెంప్ట్స్ అనుకున్నాను. సో 2 or 3 అటెంప్ట్స్లో నేను నా బెస్ట్ ఇస్తాను, ఒకవేళ అవుతే క్లియర్ అవుతుంది, లేకపోతే ఐ ట్రైడ్ బట్ వెన్ ఐ వాంట్ టు గివ్ అప్ ఐ షుడ్ హ్యావ్ దట్, నేను నా కాన్ఫిడెన్స్ ఉండాలి, నేను 100% ఇచ్చి నా రాలేదు గివ్ అప్ ఇస్తా అన్న మైండ్ సెట్ ఉండేదండి. సో నేను అందుకే ఎప్పుడు నా 100% బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేశాను. సో 2022 అటెంప్ట్లో క్లియర్ అవ్వలేదు. సో అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళానండి, ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, ఇంటర్వ్యూవర్కి వెళ్ళాను. సో ఇంటర్వ్యూ రిజల్ట్స్లో 19 or 20 మార్క్స్తో మిస్ అయింది. సో అప్పుడు ఒకరోజు బాధ అనిపించింది నాకన్నా, ఇంకా మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎక్కువ బాధపడ్డారు. సో నాకు అప్పుడు ఏమనిపించింది అంటే, సో వెంటనే రియలైజేషన్, నెక్స్ట్ డే సీ నేను బెస్ట్ ఇవ్వలేదు. సో మెయిన్స్లో నా పెర్ఫార్మెన్స్ బెస్ట్ లేదు, ఇంటర్వ్యూలో కూడా నా బెస్ట్ ఇవ్వలేదు. సో అప్పుడు నేను ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అంతే. సో ఇంకొక అటెంప్ట్ ఇస్తాను. సో ఇంకో అటెంప్ట్ ఎట్లా ఇస్తానంటే, నా సైడ్ నుంచి నేను ఇంతకన్నా ఎక్కువ చేయలేను. సో నా బెస్ట్ ఇస్తాను, ఒకవేళ ఇంకా నా బెస్ట్ ఇచ్చి రాకపోతే మేబీ నా మై బెస్ట్ ఇస్ నాట్ ఎనఫ్ ఫర్ యూపీఎస్సీ. అవును,
సో అదే మైండ్ సెట్ ఉండేది. సో 2023 అటెంప్ట్ ఇచ్చాక అనిపించిందండి, లైక్ మెయిన్స్ రాసాక. ఆప్షన్ ఏం తీసుకున్నారు మీరు? నా ఆప్షన్ సోషియాలజీ. అన్ని ఉన్నట్టుగా ఒక సోషియాలజీ ఎందుకు పెట్టుకున్నారు? చాలా 16-18 ఉంటాయి. చాలా ఉంటాయి అండి. సో ఒకటి ఏంటంటే, ఫస్ట్ నా గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ ఉందా లేదా అని చూసాను. నా గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అక్కడ ఎలక్ట్రికల్ ఉంది. సో మళ్ళీ చాలా కొంచెం కొత్తగా చదవాలి, హాఫ్ పేపర్స్ కొత్తగా చదవాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, సో అందుకే తీసుకోలేదు బికాస్ మళ్ళీ టెక్నికల్ అని. సెకండ్ థింగ్ ఏంటంటే, సోషియాలజీ అనేది కొంచెం కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిందండి. సో సోషియాలజీ అంటే ఇట్స్ స్టడీ ఆఫ్ సొసైటీ అంతే. సో చదువుతూ ఉంటే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేది, సొసైటీని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూడొచ్చు అనేది ఒక ఇంట్రెస్ట్ ఉండే. ప్లస్ రిసోర్సెస్ అవైలబిలిటీ కూడా చాలా బాగానే ఉంది సోషియాలజీ, అండ్ చాలామంది తీసుకొని స్కోర్ చేస్తున్నారు. ప్లస్ మెయిన్గా ఒక క్యూరియాసిటీ ఉండేదండి. సో నేనేం బిలీవ్ చేస్తానంటే, క్యూరియాసిటీ ఆల్వేస్ పుషెస్ అస్ టు పుట్ మోర్ ఎఫర్ట్. ఆ క్యూరియాసిటీ లేకపోతే అప్పుడప్పుడు జర్నీ కష్టం అవుతుంది. సోషియాలజీ అనేది ఒక క్యూరియాసిటీ ఇచ్చింది ప్రిపరేషన్ జర్నీలో. సో దట్ కైండ్ ఆఫ్ చాలా హెల్ప్ చేసిందండి సోషియాలజీ. ఓకే.